దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి అసాధారణ నిర్ణయాలు ప్రజా సంక్షేమం కోసం తీసుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం నిడుగుంటపాలెంలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో డిఎండి హెచ్ఓ పెంచలయ్య, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, స్థానిక నాయకులు కట్టంరెడ్డి శ్రీధర్రెడ్డి, కట్టంరెడ్డి రోహిత్ రెడ్డిలతో కలిసి కాకాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులో జరుగుతున్న వైద్య పరీక్షలు, మందులు పంపిణీ తదితర స్టాల్స్ ను మంత్రి పరిశీలించిన అనంతరం బీపీ చెకప్ చేయించుకున్నారు. మంత్రి కాకాని మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి ఆరోగ్య భద్రత కల్పించాలనే ఉద్దేశంతో జగనన్న సురక్ష పేరుతో ఓ విశిష్ట కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని కాకాని తెలిపారు. ఈ క్యాంపు ద్వారా 400 మంది పరీక్షలు చేయించుకుని మందులు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిడుగుంటపాలెం గ్రామ సర్పంచ్ సుస్మిత, పుంచులూరుపాడు సర్పంచ్ రమాదేవి, మెడికల్ ఆఫీసర్ పద్మ, పంచాయతీ కార్యదర్శి మంజుల, పలువురు అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సమాజంలో ఉండేటువంటి ప్రతి పౌరులకి ఆరోగ్య భద్రత కల్పించాలనేటువంటి లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు మనం ఈ నిడుగుంటపాలెం గ్రామానికి సంబంధించి ఏదైతే క్యాంప్ నిర్వహిస్తున్నారో ఆ క్యాంపుకు వస్తే ఎంతమంది ఈ గ్రామానికి ఈ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు ఈరోజు వైద్య సదుపాయాలు పొందడానికి ఇక్కడికి వచ్చారనేటువంటిది వచ్చినటువంటి తరలి వచ్చినటువంటి జనాన్ని చూస్తేనే ఈ కార్యక్రమం పట్ల ఎంత ఆదరణ ఉందనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇవన్నీ కూడా ఒక పక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఈ సమాజంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి ఆరోగ్య భద్రత కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఈరోజు ప్రజలకు ఎంత చేరువవుతున్నాయో, ప్రజలకు వైద్యం అందించడానికి విశిష్టమైనటువంటి సేవలు అందించడానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయని చెప్పడానికి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్నో ప్రభుత్వాలను చూసాం, ఎంతో ముందు ముఖ్యమంత్రిని చూసాం. ఏ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రికి రానటువంటి ఆలోచన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కలిగింది, ఆయన కలిగినటువంటి ఆలోచన ఎటువంటి సత్ఫలితాలను ఇస్తుంది ఈరోజు అనేటువంటిది ఈ క్యాంపులను సందర్శించినప్పుడు స్పష్టంగా మనందరికీ అర్థమయ్యేటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు అన్ని రకాల అన్ని విధాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అందిస్తూ దానిలో భాగంగా ఈరోజు ప్రజలకి ఆరోగ్యపరమైనటువంటి భద్రత కల్పించాలి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడుగా ఉండాలి, ప్రతి పౌరుడు ఆరోగ్యంతో ఈరోజు సంపూర్ణంగా అన్ని విధాలా కూడా ఆనందంగా ఉండాలనేటువంటి ఆలోచన చేసి ఈరోజు చేపట్టినటువంటి కార్యక్రమం. ఇప్పటికే మనం చూసాం, మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొస్తే పేదవాడు ధనవంతుడితో సమానంగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకునేటువంటి అవకాశం కల్పించి 104, 108 వైద్య సేవలు పెడితే ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు, ప్రధానంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 104, 108 వైద్య సేవల గురించి పట్టించుకోలేదు, అటకెక్కించింది. ఎవరన్నా ఫోన్ చేస్తే 108 కావాలి అంటే దానికి టైర్ పంచర్ అయిందనో, డీజిల్ లేదనో, లేదా మెయింటెనెన్స్లో ఉందనో రకరకాలైనటువంటి కారణాలు చెప్పి వైద్య సేవలు అందించడంలో వెనకబడ్డారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారు, ఉన్నటువంటి వ్యాధులందరినీ తొలగించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరికి సామాన్యంగా ఏ వ్యాధి సంక్రమిస్తుందో వాటి అన్నింటినీ ఆరోగ్యశ్రీ కింద చేర్చడం, దానితోపాటు కొత్త 108, 104 సేవలు ప్రవేశపెట్టడం, వీటికి కంటిన్యూషన్గా ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకురావడం, వైద్య సిబ్బందిని వైద్యుల్ని నియమించడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తీర్చిదిద్దడం, అదేవిధంగా ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వాలంటీర్లకు సంబంధించినటువంటి 7 టెస్టులు, బ్లడ్ టెస్టు, హిమోగ్లోబిన్ టెస్టు, షుగర్ టెస్టు, థైరాయిడ్ టెస్టు, దానికి సంబంధించినటువంటి యూరిన్ టెస్టు, స్పోటం టెస్టు, ఏదన్నా అవసరం ఉన్న దగ్గర మలేరియా, డెంగ్యూ లాంటివి ఏదన్నా ఉంటే వాటికి సంబంధించినటువంటి కూడా ఈరోజు ఆ జ్వరాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో వాటికి సంబంధించినటువంటి కూడా నిర్ధారించుకునేటువంటి పరీక్షలు, అదేవిధంగా 172 మందులు అందుబాటులోకి తీసుకొచ్చి ఈరోజు ఎంత సంతోషమైనటువంటి విషయం అంటే ముసలి వాళ్ళు, వృద్ధులు, పాపం కళ్ళు కనిపించక ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, వాళ్ళకి ఈరోజు వైద్యులు పరీక్షించడం, వెంటనే వాటికి సంబంధించినటువంటి కంటి అద్దాలు అమర్చడం, ఇవన్నీ కూడా ఎవరు ఏ ప్రభుత్వంలో కూడా ఊహించినటువంటి అసాధారణమైనటువంటి నిర్ణయాలు ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇవి దాదాపుగా మరొక నెల రోజుల పైన, అంటే మనం అక్టోబర్ నెలలో ఉన్నాం, నవంబర్ 15వ తేదీ వరకు, మొదట అక్టోబర్ నెలాఖరు వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించాలని అనుకున్నా, ఈరోజు నెలాఖరు అక్టోబర్ నెలాఖరు తర్వాత కూడా
నవంబర్ 15 వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి సంకల్పించడం జరిగింది. అందులో భాగంగా స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు అందరూ భాగస్వామ్యమే దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ప్రతి ఒక్కరికి పరీక్షలు వ్యాధి నిర్ధారణ పరీక్షలు అదే విధంగా దానికి సంబంధించినటువంటి అన్ని తర్వాత వైద్యుల సూచనలు సలహాలు మందులు వీటితో పాటు ఏదైనా ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే అదనంగా వైద్యం అందించాలి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలంటే రెఫరల్ హాస్పిటల్కి పంపించడం ఇవన్నీ కార్యక్రమాలు పూర్తవుతున్నాయి. బహుశా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున జగనన్న ఆరోగ్య సురక్ష అనేటువంటిది గ్రామాలకు వైద్యాన్ని తీసుకొచ్చినటువంటి కంటి ముందుకే వైద్యాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరి ఈరోజు ఉన్నటువంటి వైద్యులు డిఎంఎండిహెచ్ఓ గారు డిసిహెచ్ గారు జిల్లా కలెక్టర్ గారు అందరి వైద్యులు వైద్య బృందం జిల్లా అధికారులు స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు నాయకులు అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతంగా ప్రతి ఒక్కరికి పేదవాడికి ఆరోగ్యాన్ని సమకూర్చేటువంటి విధంగా అన్ని విధాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.